ఇక వివరాలకు వెళ్తే కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న ఆదివారం కన్నుమూశారు గత కొంతకాలంగా ఆయన గుండె కిడ్నీ సమస్యలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించారు చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూశారు మధ్యాహ్నం బన్సీలాల్పేటలో సాయన్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు సాయన్న పార్థివ దేహాన్ని కార్ఖానలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉంచనున్నారు నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం 3 గంటల పాటు పార్థివ దేహాన్ని క్యాంప్ కార్యాలయంలోనే ఉంచనున్నారు ఆ తర్వాత బన్సీలాల్పేట స్మశాన వాటికలో సాయన్న అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు అనగారిన పేద ప్రజల కోసం నిరంతరం సేవ చేసినటువంటి గొప్ప నాయకుడు వారు ఎప్పుడు చూసినా గానీ వారి ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కానీ తనకి ఏంటంటే ఆ పేద ప్రజల మధ్యన ఉంటేనే తనకు సంతోషం డాక్టర్స్ ఎప్పుడు హాస్పిటల్లో మామూలుగా చెప్తుంటారు 4 రోజులు 5 రోజులు రెస్ట్ తీసుకోండి అంటే కూడా అతనికి ఏంటంటే ఆ పేద ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి కన్సర్న్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా చరిత్రలో లేని కార్యక్రమాలు వారి యొక్క ఆధ్వర్యంలో జరిగినాయి నిరంతరంగా ప్రజాసేవ చేస్తూ ప్రజలలో ఉండేటువంటి వ్యక్తి ముందు స్వభావి ఎప్పుడు చూసినా కానీ అందరితో ఫ్రెండ్లీగా అంటే ఒకవైపున ప్రజలతో కానీ కుటుంబంతో కానీ కార్యకర్తలతో కానీ మీడియా ప్రెస్ మిత్రులతో కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు ఎప్పుడు చూసినా కానీ బట్ అటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేది నాకు వ్యక్తిగతంగా చాలా బాధాకరం ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు వివిధ పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజాసేవ చిరస్మరణీయమని కేసీఆర్ కొనియాడారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సాయన్న అరుదైన ఘనత సాధించారని అన్నారు సాయన్న కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సాయన్న కంటోన్మెంట్ ప్రజల శ్రేయస్సు కోసం శ్రమించారని ఆయన మృతి తీరని లోటని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు మధ్యాహ్నం జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో నటుడు నందమూరి తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి తారకరత్న అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ఆయనకు నివాళులర్పించేందుకు సినీ రాజకీయ ప్రముఖులు భారీగా తరలివస్తున్నారు తారకరత్న ఇక లేరన్న వార్తను ఇటు అభిమానులతో పాటు యావత్ సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోతుంది తీవ్ర గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు ఆయన పార్థివ దేహాన్ని ఆదివారం తెల్లవారుజామున స్వస్థలమైన హైదరాబాద్కు తరలించారు వారి నివాసంలో సందర్శనార్థం ఉంచారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్తో సహా నందమూరి కుటుంబ సభ్యులు తారకరత్న భౌతిక కాయానికి నివాళులర్పించారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్తో సహా రాజకీయ సినీ ప్రముఖులు కూడా భౌతిక కాయాన్ని సందర్శించి కన్నీరు పెట్టుకున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తారకరత్న భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు మరోవైపు తారకరత్న అంత్యక్రియల విషయమై బాబాయ్ నందమూరి బాలకృష్ణతో కుటుంబ సభ్యులు చర్చించారు బాలకృష్ణ సూచనల మేరకు ఇవాళ మధ్యాహ్నం జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు మంచి ఉద్దేశంతో ఆశయంతో మళ్ళీ వాళ్ళ తాతగారి స్థాపించిన తెలుగుదేశంలో ఒక ప్రస్థానం మొదలుపెట్టాలనుకుని ఈ లోపలే ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా శోచనీయం ఆయన కుటుంబానికి అందరికీ నా డౌన్ టు ఎర్త్ ఉండేవాళ్ళు డిసిప్లిన్ ఇంద్ర సినిమా షూటింగ్ జరిగేటప్పుడే ఒక నెంబర్ కుర్రాళ్ళలో కూడా కొన్ని పార్ట్లు యూరప్లో తీయటం జరిగింది అప్పటికూడ చిరంజీవి గారు ఇతను చూసి తారక్ ఎంతో ఆనందపడ్డాడు ఆయన మంచి కుర్రాడు నందమూరి తారకరత్న మా కుటుంబ సభ్యుడు మా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి మనవడు దురదృష్టం ఇది పసి వయసులో 39 ఇయర్స్కి ఆయన భగవంతుడు తీసుకెళ్ళాడు మంచితనానికి మారుపేరు జనంలో కలిసిపోయే వ్యక్తి ఇటు ముఖ్యమంత్రుల కుటుంబంలో ఉండాను ఒక సినిమా హీరోగా ఉండాను అని అనే గర్వం లేని మనిషిని ఒక్క
తారక రత్నం చూశాం. అటువంటి వ్యక్తిని మేము కోల్పోవడం నిజంగా మా కుటుంబంలో సభ్యుడిని కోల్పోయినట్టు బాధాకరం. ఏదైనా నందమూరి కుటుంబం గత 52 సంవత్సరాల నుంచి రాజకీయాలే కాకుండా సినీ రంగంలో కూడా ఈయన కూడా తారక రత్నం కూడా 20 సినిమాల పైన తీసి ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా చేయాలని ఎంతో సంకల్పంతో ఉన్న వ్యక్తి ఆకస్మికంగా మరణించడం చాలా బాధాకరం. మనకే కాదు ప్రజలకే కాకుండా సినీ రంగానికి కూడా చాలా తీరని లోటు. వారికి వారి కుటుంబానికి అంతా కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. పట్ల ఉందని బట్టి బాగా భగవంతుడు బయట తీసుకొస్తాడు అనుకున్నాం, కానీ మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. నాకు మంచి మిత్రుడు, అలాగే నన్ను ఇప్పుడు అన్నా అన్న అంటూ మాకు ఇప్పుడు ఎప్పటి నుంచో అనుబంధం. చాలా మంచి మనిషి, అంటే కల్మషం లేని వ్యక్తి తారక రత్న. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీతో కానీ మా ఇంటికి కానీ వాళ్ళ ఇంటికి వాళ్ళ మిసెస్ మేము అందరం కలిసి ఒక ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. అటువంటి వ్యక్తి ఈరోజు ఇంత చిన్న ఏజ్లో భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. అలాగే తారక రత్న హైదరాబాద్లో అంటువ్యాధుల కేంద్రం నెలకొల్పేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. ప్రజా ఆరోగ్య రక్షణ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ప్రజారోగ్య అత్యవసర సమయాల్లో సమాచారం, వనరులు, మద్దతు కోసం సమాజానికి కేంద్రీకృత స్థానాన్ని అందించడం కోసం అంటువ్యాధుల కేంద్రం ఏర్పాటు ముందుకు రావడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ కేంద్రంలో అనుభవజ్ఞులైన ఆరోగ్య సంరక్షణ నిపుణులు అత్యాధునిక సాంకేతికత వనరులను కలిగి ఉంటాయన్నారు. ఈ కేంద్రం పబ్లిక్ హెల్త్ ఎడ్యుకేషన్, అవుట్ రీచ్, అంటువ్యాధులు ప్రబలుతున్నప్పుడు ప్రతిస్పందన ప్రయత్నాలకు కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ దేశవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా స్థాపించబడిన 5 సంస్థలలో ఒకటి అన్నారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ని ప్రారంభించడం మన సమాజం యొక్క ఆరోగ్యం, శ్రేయస్సును పరిరక్షించే మా ప్రయత్నంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుందన్నారు. శివాజీ స్ఫూర్తితో పోరాడదామని, ఓటు అనే ఆయుధంతో మజ్లిస్ను పాతి పెడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కార్వాన్ ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో పాల్గొన్న సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భాగ్యనగరం ప్రజలంతా మజ్లిస్ సవాల్ను స్వీకరించి పోరాడాలని పిలుపునిచ్చారు. హిందూ యువకులు తనకు 8 నెలల పాటు సమయం కేటాయిస్తే రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొచ్చే బాధ్యత తనదని స్పష్టం చేశారు. భాగ్యనగర్ యువత ఎంఐఎం పార్టీ విరిచే విసిరే సవాలు మీరు స్వీకరించండి. ఎంఐఎం పార్టీ సంగతి ఏందో చూడండి. వాణి కొమ్ముగా చే ఈ కుహన సెక్యులరిస్ట్ సంగతి చూడండి. హిందుత్వం తమ్మేందు చూడండి. హిందూ యువకులు ఒక్కరితే హిందూ సమాజం సంఘటిత శక్తిగా మారితే, హిందూ ఐక్యత ప్రదర్శిస్తే ఈ భాగ్యనగర్ లో జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఐక్యతను ఏ విధంగా చాటుకున్నామో రాబోయే ఎన్నికల సందర్భంగా ఈ భాగ్యనగర్ యువత మీ తమ్మేందో చూపెట్టండి. తెలంగాణలో యువత సిద్ధంగా ఉన్నారు. ఎంఐఎం పార్టీకి సవాల్ చేసాం. అరవ ఫాల్సిగా నీకు దమ్ముంటే, నువ్వు మొగను అయితే, నువ్వు ఇస్లాం కు కట్టుబడి ఉంటే, నువ్వు ఇస్లాం ను నమ్మితే, నువ్వు ముస్లింల కోసం పనిచేస్తావని భావిస్తే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు పోటీ అయ్యి బీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఒక మహిళపై ఇంత నీచంగా మాట్లాడిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షర్మిలను మహబూబాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ తరలించారు. తనను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడే భాష ఇదేనా అంటూ షర్మిల ప్రశ్నించారు. ఈ రోజు మన తెలంగాణలో మహిళలను ఎత్తుకుపోవడంలో, మహిళలు మర్డర్ చేయడంలో, మహిళలను మీద అత్యాచారాలు చేయడంలో 1 రాష్ట్రం ఏది రా అని చూస్తే తెలంగాణ. ఇంత దిక్కుమాలిన పాలన ఇంకెక్కడైనా ఉంటుందా ప్రపంచంలో? అసలు మహిళలు అన్న వాళ్లకు గౌరవం ఉందా తెలంగాణలో? మహిళలందరికీ అప్పీల్ చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఇది నా ఒక్కదానికి జరిగిన అన్యాయం కాదు. ప్రజల పక్షాన నిలబడి ఈరోజు కొట్లాడుతున్నందుకు, ప్రజల కోసం ఎందుకు పాలక పక్షం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదు అని మేము ప్రశ్నిస్తున్నందుకు, నా మీద ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది కేసులు పెట్టడమే కాకుండా
దాడులు చేయడమే కాకుండా ఇన్ని మాటలు అంటారా? ఇది అవమానం కాదా? నన్ను మర్దలు అంటే నాకు ఎలా ఉండాలి? మిమ్మల్నో మీ భార్యనో అంటే మీకు ఎలా ఉంటుంది? నన్ను కొజ్జా అంటే ఎలా ఉంటుంది? మిమ్మల్నో మీ భార్యనో అంటే మీకు ఎలా ఉంటుంది? నన్ను సికండి అంటే ఎలా ఉంటుంది? మిమ్మల్నో మీ భార్యనో అంటే మీకు ఎలా ఉంటుంది? నల్లిని నరిపేసినట్టు నలిపేస్తాము ఇలాంటి మాటలు మాట్లాడితే ఏ మహిళకైనా ఇది అవమానం కాదా? కాషాయ జెండ చూస్తేనే మంత్రి సవిత ఇంద్రారెడ్డికి వణుకు పుడుతుందని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్ నుంచి బలంగ్పేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తే అధికార బీఆర్ఎస్ పార్టీ మంత్రి అధికారులతో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో కరెంటు 3 గంటల పాటు నిలిపివేశారని అందెల శ్రీరాములు అన్నారు. మంత్రికి కాషాయం అంటేనే ఎందుకు భయం అని ప్రశ్నించారు. బటేల్ గుట్ట పార్కులో శివాజీ జయంతి సందర్భంగా కాషాయ జెండా ఎగురవేసేందుకు అనుమతి లేదంటూ వేలాది పోలీసులను అడ్డుపెట్టి దాడి చేసే ప్రయత్నం చేశారని అన్నారు. కాషాయ జెండా ఎగిరేసే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీతో కలిసి కాషాయాన్ని ముందుకు రానియకుండా కుట్ర చేస్తున్నారని, ఆ కుట్రలోనే మీరు కొట్టుకుపోతారని హెచ్చరించారు. 3 గంటల సేపు ర్యాలీ జరిగితే ఎక్కడ కూడా కరెంటు లేదు. సవితా ఇంద్రారెడ్డి గారు, హిందువులంటే ఎందుకు భయం? కాషాయం జెండాను చూస్తే నీకు భయం వస్తుంది. గతంలో కూడా చూడండి, పోయిన సంవత్సరం మీరు నిజంగా శివుని గుడికి పోయినప్పుడు కాషాయం కణవగప్త కూడా దాన్ని జరిపిన సందర్భం ఉంది. అంటే కాషాయ దళను చూస్తే తట్టుకోలేని సవితా ఇంద్రారెడ్డి గారు ఇలా ర్యాలీని చూసి మొత్తం కరెంటు బంద్ చేసారు. మీరు కరెంటు బంద్ చేయడమే కాకుండా ఇలా బట్టేని గుట్ట మీద మేము జెండా ఎగరేసామంటే ఆ జెండా ఎగరేసి మీకు వచ్చిన నష్టం ఏంది? ఒక పార్కులో జెండా ఎగరేసామంటే నష్టం ఏంది? ఏమైనా మున్సిపల్ ఆఫీసా అది? ఏమైనా ఎంఆర్ ఆఫీసా? ఏమైనా కలెక్టర్ ఆఫీసా? లేకుంటే క్యాంప్ ఆఫీసా అది? పార్కుల్లో ఛత్రపతి శివాజీ గారు చేసిన సేవలను గుర్తించుకొని ఆయన జయంతి సందర్భంగా మనం ఒక జెండా ఎగరేసామంటే ఇలా వేలాది మంది పోలీసులను పెట్టి మా కార్యకర్తలను నెట్టేయడము, మా కార్యకర్తలందరినీ దెబ్బలు కొట్టడము ఇంతవరకు న్యాయం అండి? నగరంలో పలు చోట్ల జరిగిన ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఈటల పాల్గొన్నారు. పురాణాపూల్ వారసిగూడలో జరిగిన శోభాయాత్రను ప్రారంభించారు. వారసిగూడలోని వీర శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో శివాజీ శోభాయాత్రను ఘనంగా జరిపించారు. విదేశీ దురాక్రమణల నుంచి భారత మాతను కాపాడేందుకు సంకల్పించిన మహనీయుడు ఛత్రపతి శివాజీ అని ఈటల చెప్పారు. భారత మాతను ఆనాటి విదేశీయుల దురాక్రమణ చెల్లి భారత మాతను కాపాడుకోవాలని చెప్పి పరికల్పించినటువంటి మహనీయుడు శివాజీ మరాఠా ప్రాంతంలో మరాఠా ప్రజానీకాన్ని అంతా కూడా ఐక్యం చేసి శత్రువుకి సింహస్వప్నమై యుద్ధంలో ఆయన పోరాడిన తీరు భారత ప్రజానీకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. వారి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాలలో ఇవాళ శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో వేలాది మంది లక్షలాది మంది ప్రజలు దాంట్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ యాత్రలో పాల్గొనడమంటే శివాజీ గారి ఆశయాలు, శివాజీ గారి త్యాగం, శివాజీ గారి కమిట్మెంట్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ను నల్లకుంట డివిజన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు, నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ అమృత పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని, ఆ మోసాలను ప్రజలకు తెలియజేయడానికి ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నామని గౌతమ్ రావు తెలిపారు. ఫస్ట్ మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు 11,000 బూతులకు మన బీజేపీ పార్టీ నుంచి, స్టేట్ పార్టీ నుంచి మనకు ఆదేశాలు ఇచ్చారో 11,000 బూతులలో మనకి ఈరోజు కార్నల్ మీటింగ్ నడుస్తున్నాయి. చాలా విజయవంతంగా నడుస్తున్నాయి. చాలా బాగా ప్రజల నుంచి బాగా రెస్పాన్స్ వస్తున్నాయి మాకు. ఎందుకంటే నాకు ఇక్కడ అంబర్పేట నుంచి మన నల్లకుంట మన బూతులు చేయమని కాబట్టి నల్లకుంటలో 4 నంబర్ 5 నంబర్ 6 బూతులలో నడుస్తున్నాయి. మంచి మంచి రెస్పాన్సిబిలిటీ ఉంది. మహిళలు కూడా మంచి స్వాగతం. ఏంటి డ్రైనేజ్ మనకు ఉన్నాయి, అవే కదా డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల సమస్యనే ఉన్నది మెయిన్. అవే వస్తున్నాయి, అవే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు కాబట్టేసి అవే నడుస్తున్నాయి. అవే దాన్ని మనం చేయాలని చెప్పినాం కాబట్టి ఖచ్చితంగా కోట్లాడి పోరాడేసన్నా నేను చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఇదైతే
భారతీయ జనతా పార్టీ అధికారంలోని మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం మరియు రాష్ట్రంలో అధికారంలోని బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చిన విధానాన్ని కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఈ తెలంగాణలో ఈ దోపిడీ అవినీతి వాళ్ళ అంతం కావాలని చెప్పి మేము ఈ యొక్క ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహేశ్వరంలోని శ్రీ శివగంగా రాజరాజేశ్వరి స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి తుల్లా వీరేందర్ గౌడ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు రాజరాజేశ్వరి స్వామి దేవాలయాన్ని మొదటిసారి దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని రవీందర్ సింగ్ అన్నారు తెలంగాణలో దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయంటే సీఎం కేసీఆర్ చెరువతోనే అన్నారు యాదాద్రి దేవస్థానం లాగా మహేశ్వరం శ్రీ శివగంగా రాజేశ్వరి దేవస్థానం కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు అలాగే ప్రజలందరికీ వీరేందర్ గౌడ్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సుధీర్ గౌడ్ కమిటీ సభ్యులు సంజయ్ దేశ్ముఖ్ పోతర్ల దర్శన్ కాసుల సురేష్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు నిజంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తాను రావడం మొదటిసారి ఇంత చక్కగా ఇంత గొప్పగా దేవాలయాలు ఈరోజు రాష్ట్రంలో రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాయంటే దానికి కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ప్రధానంగా చెప్పచ్చు ఈరోజు తెలంగాణలోనే యాదాద్రి గారిని దర్శించడానికి ఇంత బ్రహ్మాండంగా నిర్మాణం జరిగిందంటే చాలా గొప్పగా జరిగింది అలా ప్రతి దేవాలయానికి ఒక గుర్తింపు ఈరోజు శివరాత్రి కాబట్టి శివరాత్రి నిన్నే అయింది ఈరోజు ఇంతమంది భక్తజనం ఈరోజు రాజరాజేశ్వర స్వామి టెంపుల్కు వచ్చి ఆ తల్లి ఆశీర్వాదాలు అలాగనే శివుని ఆశీర్వాదిస్తుంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఈ మహేశ్వరానికి ఈ టెంపుల్కి ఇంకా ప్రత్యేకత ఇంకా గుర్తింపు పెరుగుతుందని నేను అనుకుంటున్నా జగద్గిరిగుట్ట పరిధిలోని రంగారెడ్డి నగర్లో భాగ్యనగర్ శివాజీ సేవా సమితి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొని రిటైర్డ్ అయిన ఆర్మీ సిబ్బందికి ఛత్రపతి శివాజీ పురస్కారాల ప్రదానం చేశారు ఈ ఉత్సవాలకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలయ భాస్కర్ పెద్దలు హాజరయ్యారు మొత్తం 75 మందికి వివేక్ వెంకటస్వామి బూరా నర్సయ్య గౌడ్ వాడేపల్లి రాజేశ్వరరావు పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భాగ్యనగర్ శివాజీ సేవా సమితి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు తరలివచ్చారు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా సైదాబాద్ నుంచి సరూనగర్ మినీ ట్యాంక్ బండ్ భాగ్యనగరం ప్రజాహిత సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు యువకులు కాషాయ జెండాల చేతబట్టుకుని భారీ ర్యాలీగా బైకులపై యాత్ర కొనసాగించారు హైదవ జాతి అస్తిత్వాన్ని కాపాడుకుందాం జై భవానీ జై వీర శివాజీ అంటూ పెద్ద సంఖ్యలో యువకులు నినాదాలు చేశారు మలక్పేట్ సరూర్నగర్ సైదాబాద్ దిల్షుఖ్ నగర్ గడ్డి ఎన్ఆర్ఎం క్రాస్ రోడ్ వరకు యాత్ర కొనసాగింది ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగ్యనగరం జిల్లా బీజేపీ నాయకులు కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి యువకులు పాల్గొన్నారు శివాజీ మహారాజ్ జన్మదినం సందర్భంగా శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో భారీ శోభాయాత్ర నిర్వహించారు చంపాపేట చౌరస్తా నుంచి సరూనగర్ కట్టపైనున్న శివాజీ విగ్రహం వరకు సింగరేణి కాలనీ నుంచి శోభాయాత్ర నిర్వహించారు శివాజీ జయంతి ఉత్సవాల్లో హిందూ వాహిని చంపాపేట డివిజన్ ప్రెసిడెంట్ నవీన్ పటేల్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ యాదవ్ బోగోజు యాదగిరిచారి చింతల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన మహావీరుడు శివాజీ మహారాజ్ అంటూ నినాదాలు చేశారు యువత శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో నడుచుకుంటూ భారతదేశ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టడానికి కృషి చేయాలని ధర్మం కోసం ప్రతి యువత పాటుపడాలని యువత ప్రతిజ్ఞ చేశారు
జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఎల్ఏసీ కమిటీ ఉపాధ్యక్షులు రవిప్రసాద్, వెంకటరెడ్డిలు వెల్లడించారు. మార్చి 1 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. రేపు ధ్వజారోహణం, ఈ నెల 24న గరుడ వాహన సేవ, 27న రథోత్సవం, 28న చక్రస్నానం, మార్చి 1న పుష్పయాగంతో పూజా కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. నగర వ్యాప్తంగా వేలాది మంది శ్రీవారి భక్తులు ఆలయానికి రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులు శీలారెడ్డి, విజయ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, శివ గణేష్ తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాల నుంచి మేము బ్రహ్మోత్సవాలను ప్రజలకు అత్యంత సన్నిధిలో దేవుని తేవాలనే ఉద్దేశంతో ఇక్కడ బ్రహ్మోత్సవాలను జరపడం జరుగుతుంది. ఈరోజు అంటే ఈరోజు నుంచి 1వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రేపు ధ్వజారోహణము, తర్వాత ఎల్లుండి పెద్ద శేషవాహనము, చిన్న శేషవాహనము, హంసవాహనము, సింహవాహనము, ముత్యాల పందిరి, అదేవిధంగా సూర్యప్రభావాహనము, చంద్రప్రభావాహనము, ధ్వజారోహణము, అశ్వవాహనము, చక్రస్నానము, ధ్వజ అవరోహణము. అగ్రదర్శకుడు కె విశ్వనాథ్ జయంతి సందర్భంగా బంజారాహిల్స్లో కళా తపస్వికి కళాంజలి పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన టాలీవుడ్కి చెందిన పలువురు ప్రముఖులు ఆ దర్శక శిఖరంతో తమ అనుభవాలు పంచుకున్నారు. నటనలో ఎన్నో మెలకువలు నేర్పించి తనకు అవార్డులు రావడానికి కారకులయ్యారని చిరంజీవి అన్నారు. కానీ కొందరు విషయాల్లో మనసు విప్పి మాట్లాడుకోవాలి. కాలంతో పాటు మనం చాలా స్పీడ్గా వెళుతున్నాం. మెడ్రాస్లో ఉన్నప్పుడు కుటుంబాలుగా కలిసేవాళ్ళం. విశ్వనాథ్ గారి కుటుంబం, మా కుటుంబం, మేమందరం ఒకరినొకరు ఫంక్షన్స్లో కలుసుకోవటం, ఆయన మిస్సెస్ వస్తూ ఉంటే, ఇక్కడ కేవలం మనుషులు మాత్రమే కలుస్తున్నాం. అక్కడ ఉన్నప్పుడు కుటుంబాలు కలిసాయి. విశ్వనాథ్ గారు మిస్సెస్ వస్తున్నప్పుడు కేవలం ఒక డైరెక్టర్ మిస్సెస్ లాగా కాకుండా శివపార్వతుల్లాగా వచ్చారు. అమ్మా, నీకు పార్వతికి ఇవ్వాల్సిన అర్ధభాగం ఇచ్చేశాడు విశ్వనాథ్ గారు, మిగతా అర్ధభాగం సినిమాకి అంకితం చేశాడు ఆయన. ఇంతకుముందు అందరు చెప్పినట్టు విశ్వనాథ్ గారు వారి వల్లే ఎస్పెషలీ తమిళంలో ప్రతి ఒక్కళ్ళు లలిత సంగీతం కానీ పాటు కచేరి అంటే శంకరాభరణం సాంగ్, వాళ్ళకి భాష రాకపోయినా ఆ పాట పాడారు. ఇంతకుముందు రాధిక్ చెప్పినట్టు కానీ, రాఘవేంద్రరావు గారు చెప్పినట్టు పాన్ ఇండియా మూవీస్ అన్నది విశ్వనాథ్ గారితోనే స్టార్ట్ అయింది. నిజంగా వారిని నేను, వారి సినిమాలు 2-3 చేసినా నేను వారిని ఎప్పటికీ మర్చిపోను. అంటే సంగీతం అంటే నిజంగా విశ్వనాథ్ గారు. ఇప్పుడు ఆ పాటలన్నీ చూస్తున్నప్పుడు ఎప్పుడు మళ్ళీ ఇలాంటి సంగీతం మన తెలుగు సినిమాలో వస్తుంది. కళాబంధు టి సుబ్రహ్మరెడ్డి గారి యొక్క సపోర్ట్తో ఇవన్నీ కలిపి ఇంత బాగా చేయడానికి దోహదపడ్డారు వీళ్ళందరికీ కూడాను. ఇనిషియేట్ చేసిన వీళ్ళందరికీ మీరు ఏం చేసినా సరే మీకు వినుదనగా ఉంటాను, ఏ సహాయం కావాల్సినా సరే నేను మీతో వెనకాలే ఉంటానంటూ ఎన్ని కలిపి చేసుకున్నాం. ఈ రోజున వారిని స్మరించుకుంటూ వీళ్ళకి శ్రద్ధాంజలి చే మనం వాడికి చేయటం అన్నది ఒక సంబరంలా చేసుకోవటం అన్నది జరిగింది. దీనికి గాను విశ్వనాథ్ గారు ఆ స్వర్గంలో ఉంచి ఆయన సంతోషిస్తారు, సంతృప్తి చెందుతారు, ఆయన ఆత్మశాంతి చేకూరుతుంది అని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఆయన గురించి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో అనుభవాలు, ఆయనకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా నా మనసులో ఆయనకు స్థానం ఉంది.